చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల తంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి గాంధీజీ పటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి జాతీయ జెండాకు వందనం చేశారు. బీసీ నాయకులకు మరియు కార్యకర్తలకు చాక్లెట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది మహానీయుల ప్రాణత్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మా బీసీలందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులందరూ కూడా ఇంకా బీసీలు ఎంతో ముందుకు పోవాలని మేమంతా కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్లుగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా జ్ఞాన ప్రశ్రమాలను వెంకటేశ్వరస్వామిని కోరుకుంటూ, అదేవిధంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న నిజమైన స్వాతంత్రం ఇంకా బీసీలకు స్వాతంత్రం ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఆయన ప్రభుత్వంలోనే బీసీలకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా బీసీలను అక్కున చేర్చుతున్నారు, చేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బీసీలను ఎంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా మేమంతా ఆశిస్తున్నాం. రిపోర్టెడ్ బై ఈశ్వర్ అమరావతి, హెచ్డీటీవీ శ్రీకాళహస్తి.